హలో గాయ్స్, దిస్ ఇస్ ఎంసీ మైకెల్. వెల్కమ్ టు టీ షాక్స్ మీడియా సెలబ్రిటీ ఇంటర్వ్యూస్. ఈరోజు నేను మీకోసం ఒక ఇన్ఫ్లుయెన్సర్ని తీసుకుని వచ్చాను. ఆవిడ 50,000 మంది ఫాలోవర్స్కి పైగా సంపాదించుకొని ఇప్పుడిప్పుడే ఇన్స్టాగ్రామ్లో ఒక తన కెరియర్ని స్టార్ట్ చేస్తున్నారు. ఆవిడ ఎవరో కాదు, మిస్ సుమియా. హలో సుమియా. ఎలా ఉన్నావు? బాగున్నాను. మీరు? నేను అస్సలు అస్సలు తగ్గేదే లేదు, చాలా బాగున్నాను. తగ్గాను? తగ్గేదే లేదు, ఇప్పుడే ఇంకా పెంచుతాను. ఏంటి మరి, ఫస్ట్ ఇంటర్వ్యూ కదండి ఇది, ఎలా అనిపిస్తుంది మీకు? కొంచెం భయంగా, కొంచెం ఎక్సైటింగ్గా, షివరింగ్ అవుతుంది అలా. మంచి ఫస్ట్ ఇంటర్వ్యూ కాబట్టి నీ గురించి మా ఆడియన్స్ అందరికీ తెలియాలి, తప్పకుండా నీ ఫాలోవర్స్ అందరికి కూడా తెలియాలి. ఎందుకంటే నీ గురించి ఎవరికి మాక్సిమం ఇప్పటిదాకా తెలియదండి. ఆవిడ ఎంత కష్టపడి వచ్చారు, లేకపోతే తన లైఫ్ స్టోరీ ఏంటనేది ఎవరికి తెలియదు. ఈ వీడియో ద్వారా నేను మీకు చెప్పాలని ఈ ఇంటర్వ్యూ పెట్టడం జరిగింది. అసలు నీ కెరీర్ ఎలా స్టార్ట్ అయింది సుమియా? ఎలా అంటే, చిన్నప్పటి నుంచి నాకు యాక్టింగ్ అంటే బాగా ఇంట్రెస్ట్ అన్నమాట. ఏ క్లాస్ నుంచి? ఫ్రమ్ సెకండ్ స్టాండర్డ్ థర్డ్. అచ్చా, సెకండ్ క్లాస్ నుంచి. అంటే అప్పుడు నార్మల్ మనకి స్కూల్లో డాన్స్ పర్ఫార్మెన్స్ అట్లా ఉంటాయి అన్నమాట. సో అక్కడ డాన్స్ పర్ఫార్మెన్స్ చేసినప్పుడు అందరూ బాగా చేస్తుంది, తిను యాక్ట్రెస్ అవుతుంది అట్లా అందరు చెప్పుకుంటుంటే ఇక నాకు కూడా ఓకే, మనకి చేయవచ్చు అన్న ఇది వచ్చింది నాకు. సో అప్పటి నుంచి ఎవరు అడిగినా హీరోయిన్ అవుతా అని చెప్పుకునేదాన్ని. తెలీదు హీరోయిన్ అవ్వే స్టేజ్ లేకపోయినా, బట్ అట్లా చెప్పుకునేదాన్ని చిన్నప్పుడు. అండ్ దాని తర్వాత అది ఆ పిచ్చి అలా అలా కంటిన్యూ అవుతూ ఇంకా మనకి టిక్ టాక్, లైకి, హెలో ఈ యాప్స్ వచ్చాయి. సో అప్పుడు ఇవి చేసేదాన్ని అనమాట. తర్వాత ఇంకా మమ్మీ వాళ్ళకి చెప్పాను నాకు స్టడీ మీద అంత ఇంట్రెస్ట్ లేదు, నేను స్టడీ బాగానే చేసేదాన్ని, స్టిల్ నాకు ఇంట్రెస్ట్ లేదు. ఓకే. సో దానివల్ల ఇంకా నేను చెప్పేసి వచ్చేసాను హైదరాబాద్కి. వెళ్తానంటే ఓకే వెళ్ళు అని అన్నారు. అంటే ఫ్యామిలీ సపోర్ట్ ఉందన్నమాట? ఫ్యామిలీ మొత్తంది లేదు, మమ్మీ డాడీ తాతయ్య వీళ్ళ ముగ్గురిది మాత్రమే సపోర్ట్ ఉంది. ఓకే, అంటే మీ ఇంట్లో ఉండే వాళ్ళ వరకు సపోర్ట్ ఉంది, రిలేటివ్స్ సపోర్ట్ లేదు? నో, అస్సలు. వాళ్ళు ఏమనే వాళ్ళు మరి? ఆడపిల్లకి ఇవన్నీ అవసరమా, బుద్ధిగా పెళ్లి చేయొచ్చు కదా, అసలు చదువు కూడా, అంటే చదువుకుంటానన్నా కూడా అసలు అంత చదువులు ఎందుకు ఆడపిల్లకి? యూనో తెలిసిందే కదా ముస్లింస్ ఇంట్లో ఎట్లా ఉంటుంది, 18 ఇయర్స్ రాగానే పెళ్లి చేసేయాలి, ఇంకా అలా ఉంటది అనమాట. సో నేను ఇట్లా హైదరాబాద్ వస్తున్నా అని చెప్పగానే అందరూ వాము అవసరమా, ఆడపిల్లకి అవసరం, చెడిపోతారు అది ఇది చాలా అన్నారు. నీకు సిబ్లింగ్స్ ఉన్నారా? ఉండేవారు, బట్ చనిపోయారు తమ్ముడు. ఇప్పుడు తనకి 1 ఇయర్ ఉన్నది, 1 ఇయర్ అప్పుడు. ఇంకా కొన్ని డేస్ లో బర్త్డే తంది, ఫస్ట్ బర్త్డే. సో అప్పుడు రియల్లీ సారీ అబౌట్ దట్. ఇంకోటి ఏంటంటే, నువ్వు ఒక్కలాన ఒక కూతురివి, మీ అమ్మ మీ నాన్న వీళ్ళు నిన్ను వదిలేసి ఉండగలం అనుకున్నారా? అస్సలు ఇప్పటికీ. మరి వాళ్ళు నిన్ను ఇంత దూరం పంపించారు, వాళ్ళు ఎంత మనసు గుండెరాయి చేసుకుని పంపించారు? చాలా బాధపడుతున్నారు, ఇప్పటికీ బాధపడుతూనే ఉంటారు, దూరంగా ఉన్నావు దూరంగా ఉన్నావు అని. బట్ మమ్మీ వాళ్ళు అప్పుడప్పుడు వాళ్ళకి చూడబుద్ధి అయినప్పుడు, డాడీ ఎప్పుడు వస్తాడో తెలియదు, ఆయనకి చూడబుద్ధి అయిందా ఏ ట్రైన్ ఉంటే ఆ ట్రైన్ ఎక్కేసి వచ్చేస్తాడు వెంటనే. తాతయ్య కూడా అంతే, వస్తూనే ఉంటారు రెగ్యులర్గా. మొత్తానికి అలా 50,000 మంది ఫాలోవర్స్ సంపాదించుకున్నావు, ముందుగా నీకు కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అన్నయ్య. హైదరాబాద్కి వచ్చిన కొత్తలో అసలు ఏం చేసావు? హైదరాబాద్ వచ్చిన కొత్తలో ఆడిషన్స్కి వెళ్ళాను అన్నమాట, ఇట్లా మూవీ ఆడిషన్స్ అవి ఇవి అని. ఫ్రెండ్స్ ఎవరు ఎవరు రెఫరెన్స్ నుంచి వచ్చావు అసలు హైదరాబాద్కి? నా ఫ్రెండ్ ఒక అబ్బాయి ఉండేవాడు ఇక్కడ. సో ఉంటే అండ్ తను గర్ల్ అందరం గర్ల్స్ అండ్ బాయ్స్ కలిసి ఒక ఆఫీస్లో ఉంటుండేవారు. సో నేను వచ్చానన్నమాట హైదరాబాద్ వచ్చిన కొత్తలో, అక్కడే షెల్టర్ ఇచ్చారు నాకు. సో కొన్ని డేస్ అక్కడ ఉండి అండ్ కొన్ని ఇష్యూస్ అయ్యాయి వాళ్ళతోని, ఫ్రెండ్షిప్ని ఎక్కువ గుడ్డిగా నమ్మేశాను అందరినీ. తర్వాత లేనిపోని రూమర్స్ క్రియేట్ చేయడం, వాటి వల్ల ఇంకా నాకు ఇబ్బంది అనిపించి నేను సపరేట్గా వెళ్ళిపోయాను కొన్ని డేస్, ఒక 2-3 మంత్స్ మణికొండలో వెళ్ళిపోయాను అన్నమాట. ఇంకా అక్కడ బాగా ఫుడ్కి ఆటికి బాగా స్ట్రగుల్ పడి అలా అలా చిన్న చిన్నవి లెక్క, క్యారెక్టర్ ఆర్టిస్ట్ లెక్క చిన్న చిన్న ప్రాజెక్ట్స్ అవి చేసుకుంటూ ఉండేదాన్ని. షార్ట్ ఫిలిమ్స్ చిన్న చిన్నవి వచ్చేది ఏదో అలా 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 మేనేజ్ చేసేదాన్ని. వచ్చిన మనీ అలా అలా 1 ఇయర్ బాగా స్ట్రగుల్ పడ్డా. ఒక అమ్మాయిగా ఒంటరిగా హైదరాబాద్కి వచ్చి ఇంత స్ట్రగుల్స్ అనుభవించి చేయాల్సిన అవసరం ఎవరికి ఉండదు. మామూలుగా చాలామంది భయపడతారు ఒంటరిగా రావడానికి, పేరెంట్స్ అస్సలు పంపించరు, వీళ్ళ ఇంట్లో సపోర్ట్ చేసి ఈవిడ ఒంటరిగా వచ్చి ఇక్కడ అలా మనీ ఎర్న్ చేసుకుంటూ ఏదో చిన్న చిన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ చేసుకుంటూ నిజంగా చాలా గ్రేట్ చెప్తున్నాను. కానీ నాకు తెలియని విషయం ఏంటంటే, నీకు ఈ వీడియోస్ తీసేదంతా ఎవరు? నా ఫ్రెండ్. నీ ఫ్రెండా? జస్ట్ ఫ్రెండా? అంటే అంత నవ్వుతున్నావు అంటే అదే ఇంకా బాయ్ ఫ్రెండా?
నేను కెమెరా ఆఫ్ చేశాక చెప్తాను. నాకు చెప్పాల్సింది, నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? ఉన్నాడు. నైస్. పేరు ఏమన్నా చెప్తావా? ఓకే, నేను పెద్ద ఎక్కువ కూడా అడగను. బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. ఉన్నాడు. ఇంట్లో తెలుసా? తెలిసినట్టే. ఈ వీడియోతో ఖచ్చితంగా తెలిసిపోద్ది. ఇప్పుడు ఇంటర్వ్యూ రిలీజ్ అయ్యాక నాకు కాల్స్ వస్తాయి మా డాడీ దగ్గర నుంచి. మా డాడీ ఇంకా ఏం మాట్లాడుతున్నావు ఇంటర్వ్యూలో, డాడీ సారీ. అంతేనా? అయితే ఇప్పుడు మీ ఇంట్లో తెలిసిపోతే మంచిగా రోస్ట్ చేస్తారా లేకపోతే దోశని కాల్చినట్టు కాలుస్తారు? మామూలు రోస్ట్ ఉండదు. అయినా పర్లేదు, మన ఇంటర్వ్యూలో అన్ని బయట పెడతాం. ప్రజెంట్ నీ బాయ్ ఫ్రెండ్ గురించి ఏమన్నా మాకు కొంచెం చెప్తే. ఏం చెప్పను, అంటే వీడియో తీసేది అతనే? అతను తీస్తాడు అండ్ ఫ్రెండ్స్ కూడా తీస్తారు. ఓకే. సో నా వీడియోస్ లో చాలా ట్యాగ్స్ ఉంటాయి, చూసుకుంటే ఎవరో అని మీరు చెప్పలేరు ఎగ్జాక్ట్ గా. నీకు ఎక్స్ బాయ్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా? ఆ స్టోరీ ఏమైనా చెప్తావా? స్టోరీ చెప్పాలంటే చెప్పాలి నాకు డెఫినెట్ గా. అంటే ఒక అబ్బాయిని లవ్ చేశాను అన్నమాట. తన ఏంటంటే స్టార్టింగ్ నేను స్టార్టింగ్ మా మమ్మీ డాడీ వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పారనమాట, అబ్బాయి హిందూ అబ్బాయి. సో వాళ్ళు చెప్పారు ఇలా ఇప్పుడే మ్యారేజ్ చేయాలి. తెలుసు తెలుసు. ఓకే. సో వాళ్ళు యాక్సెప్ట్ చేశారు యాక్చువల్ గా. అయితే నా ఫస్ట్ లవ్ వాళ్ళు యాక్సెప్ట్ చేశారు, గుడ్డిగా నమ్మేసి యాక్సెప్ట్ చేశారు అబ్బాయిని నమ్మేసి. బట్ వాడి ఒరిజినాలిటీ ఎప్పుడు వచ్చిందంటే మాకు 1.5 ఇయర్ 2 ఇయర్స్ తర్వాత వాడి ఒరిజినాలిటీ బయటపడింది మాకు. ఏంటి ఫస్ట్ ఒక మాట, 1.5 ఇయర్ దాకా లవ్ అయింది కంటిన్యూ అయింది. అంటే వాడు ఎట్లా అంటే నాకు ఇప్పటిదాకా మా డాడీ ఎప్పుడు రెస్ట్రిక్షన్స్ పెట్టలేదు, ఇలా ఉండాలి ఆడపిల్ల, అలా ఉండాలి ఆడపిల్ల, ఈ బట్టలు వేసుకో ఆ బట్టలు వేసుకో ఇట్లా నాకు ఇట్లా కండిషన్స్ లో పెట్టి గుప్పెట్లో పెట్టలేదు. యాక్చువల్ ముస్లిం సమాజం చాలా కండిషన్ లో పెడతారు, ఫుల్ ఆఫ్ రెస్ట్రిక్షన్స్ ఉంటాయి మాకు. బట్ మా డాడీ ఏంటంటే ఫ్రీడమ్ ఇచ్చారు నాకు, చాలా ఫ్రీడమ్ ఇచ్చారు. బట్ తిను వచ్చాక నా లైఫ్ లో ఏమైందంటే అన్నిటికీ దూరం అయిపోయా నేను. ఇన్స్టాలో రీల్స్ చేయొద్దు అనేవాడు, టిక్టాక్ చేయొద్దు అనేవాడు, వాట్సాప్ డీపీ పెట్టొద్దు, స్టేటస్ వామ్మో చాలా రెస్ట్రిక్షన్స్ పెట్టాడు. స్టిల్ నేను అన్నిటికీ ఓకే అనుకున్నా. ఇంకా కరియర్ జోలికి వచ్చాడు, వద్దు మనకి ఇండస్ట్రీ వద్దు. సో అండ్ తను డాన్సర్ అనమాట అబ్బాయి. సో యూట్యూబ్ లో అప్పట్లో తనతో సాంగ్స్ చేసేదాన్ని, కవర్ సాంగ్స్. అండ్ తర్వాత ఇంకా అలా అలా ఫ్యామిలీస్ దాకా వెళ్ళి అంటే వాళ్ళ ఇంట్లో కూడా ఫస్ట్ లో ఒప్పుకొని, తర్వాత వాళ్ళ మదర్కి ఏంటంటే ఇంట్లో చెప్పాలంటే పని మనిషి కావాలి, వాళ్ళకి కోడలు కాదు పని మనిషి కావాలి. నేను అది ఒప్పుకోలేదు. ఆ విషయం మీద బ్రేక్ అయ్యింది. రెండు ఆప్షన్స్ ఇచ్చారు ఫ్యామిలీస్ ఫ్యామిలీస్ మాట్లాడుకునేటప్పుడు, రెండు ఆప్షన్స్ ఇచ్చారు, కరియర్ ఆర్ మ్యారేజ్. ఐ చూస్ కరియర్. అంటే అప్పుడు ఇంకా నువ్వు హైదరాబాద్ రాలేదు? రాలేదు. నేను అప్పుడు వైజాగ్ వెళ్ళాను అనమాట, ఓ చిన్న మూవీ షూట్ ఉంటే నేను వైజాగ్ వెళ్ళాను. వైజాగ్ వెళ్ళి అక్కడ 10 డేస్ స్టే చేసిన, అక్కడే నా ఫ్రెండ్స్ వాళ్ళతో స్టే చేసిన 10 డేస్. సో స్టే చేస్తే ముందు అప్పుడు వచ్చేసింది వాళ్ళకు, ఒంటరి ఆడపిల్ల వైజాగ్ వెళ్ళింది, అక్కడ ఏం చేస్తుంది ఏంటి, మనకు తెలిసి చేస్తుందా ఏం చేసినా గానీ అది ఇది అని చెప్పి మొత్తం వాళ్ళకి వాళ్ళే స్క్రిప్ట్ లో రాసేసుకున్నారు అనమాట. నీ గురించి ఏంటో నీకు తెలుసు. యాక్చువల్లీ ప్రతి అమ్మాయిని ఒంటరిగా ఉంటుందంటే ఏదో లాగే ఆలోచిస్తారు పక్కన. తర్వాత వచ్చాక ఇంకా పెళ్లి పెళ్లి అని స్టార్ట్ చేశారు. నేను 18.5 ఇయర్స్ అప్పుడు పెళ్లి పెళ్లి అంటే నేను ఎలా ఒప్పుకుంటాను, మా ఇంట్లో ఒప్పుకోలేదు. వాళ్ళు అప్పుడే కావాలి పెళ్లి అన్నారు, ఫోర్స్ చేశారు బాగా. ఓ మీరు ఎంతనో ఫోర్స్ చేయండి, నేను కెరియర్ లో సెటిల్ అవ్వేంత వరకు నాకు మ్యారేజ్ వద్దు. ఓకే. ఎందుకంటే ఇప్పుడు అబ్బాయిలు పెళ్లి చేసుకుంటే అమ్మ నాన్నతోనే స్టే చేస్తారు, బట్ మేము అట్లా కాదు కదా, వెళ్ళిపోతాం కదా పెళ్ళైన వెంటనే. మా అమ్మ నాన్న మాకు సప్పరాయి వాళ్ళు అయిపోతారు అప్పుడు. చేసుకునేవాడు చూసుకొని ఇస్తాడో చూసుకొని ఇవ్వడో అది సెకండ్ మనకి, మాట అయితే ఇస్తారు మేము చూసుకుంటామని, వాట్ ఇఫ్ ఇన్ కేస్ చూసుకొని ఇవ్వకపోతే ఏం చేయలేను అప్పుడు. సో అందుకోసం ఇంకా నేను కెరియర్ ఎంచుకున్నాను. సో నీ కెరియర్ లో ఏం అవ్వాలనుకుంటున్నావు అసలు? ప్రెసెంట్ అయితే ఒక యాక్ట్రెస్ అవ్వాలి అంతే. అంతేనా? ఒకప్పుడు హీరోయిన్ అవ్వాలని గట్టిగా చెప్పేదాన్ని, ఇప్పుడు ఏజ్ రాలేదు కదా యాక్ట్రెస్ అవ్వాలి అని, అది కూడా నీరసంగా చెప్తున్నావు. అంటే అంత ఏజ్ రాలేదు కదా హీరోయిన్ అవ్వే, అంత ఏజ్ ఇంకా రాలేదు, ఇంకా చాలా ఏజ్ ఉంది కదా. సో ఫ్యూచర్ లో ఏం వస్తాయో ఏం రావో మనకి చెప్పలేము కదా. మనం ఓవర్ కాన్ఫిడెన్స్ తో ఉండొద్దు, కాన్ఫిడెన్స్ ఉండాలి. ఓకే. ఇక్కడ ఎలాగా నీకు ఛాన్స్ ఏమన్నా వచ్చాయా స్టార్టింగ్ లో? వచ్చే బానే వచ్చే, ఫ్రెండ్స్ రెఫర్ చేసేవాళ్ళు, షార్ట్ ఫిల్మ్స్ అవి బానే చేసేదాన్ని. ఆ పేమెంట్ వచ్చిన దాంట్లో నాకే సరిపోయేది. ఇండస్ట్రీలో నీకు ఏమన్నా ఎదురైన సంఘటనలు ఏమన్నా ఉన్నాయా? చాలానే ఉన్నాయి. అంటే 2.5 ఇయర్స్ 2 ఇయర్స్ బిఫోర్ నేను ఒక షూట్ కి వెళ్ళాను అనమాట, ఫ్రెండ్స్ తోనే వెళ్ళాను.
సో వెళ్ళినప్పుడు అక్కడ ఏమైందంటే ఇంకా మిస్బిహేవ్ చేశారనమాట. షార్ట్ ఫిలిం కోసం వెళ్ళాను. ఇది షార్ట్ ఫిలింకే, ఇది చూడండి పెద్ద సినిమాలు కూడా కాదు, షార్ట్ ఫిలింకే. మీకు తెలియదేమో కానీ అండి, ఇప్పుడు కవర్ సాంగ్స్ కూడా వాళ్ళకి కమిట్మెంట్స్ కావాలంటున్నారు. కవర్ సాంగ్ కవర్ సాంగ్స్ కి కూడా ఏదో మూవీలో చేసిన సాంగ్ తీసుకునే దానికి యా చాలా దారుణంగా ఉంది. ఇప్పుడు ఇండస్ట్రీ అంటేనే బయట అమ్మాయిలు చాలా భయపడుతున్నారు. నేను ఇప్పుడు చెప్పాలంటే నేను ఇండస్ట్రీ వదిలేసాను, ఇండస్ట్రీని పక్కన పెట్టేసి మొత్తాన్ని కాన్సన్ట్రేషన్ యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్ మీద పెట్టున్నాను. నీ యొక్క కాళ్ళ మీద నువ్వు నిలబడాలనుకోని ఇండస్ట్రీని పక్కన పెట్టి యూట్యూబ్ మీద ఫోకస్ చేసావు ప్రెసెంట్. యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్ రెండు. యూట్యూబ్ స్టార్ట్ చేసావా? ఇప్పుడు స్టార్ట్ చేశాను రీసెంట్లీ, ఒక 10-15 డేస్ అవుతుంది. ఓకే, వెయిటింగ్ ఫర్ ద సబ్స్క్రైబర్స్. ఇంకా అయితే నాకు డౌట్, ఫాలోవర్స్ రావడానికి అమ్మాయిలు మామూలుగా డాన్స్లు వేసి ఎక్స్పోజ్ చేస్తేనే వస్తారా? అలా ఏం లేదండి, నేను స్టార్టింగ్లో ఎక్స్పోజింగ్ చేసేదాన్ని కాదు. ఇప్పుడు నేను లైక్ కొంచెం కొంచెం చేస్తున్నా కానీ, బట్ స్టార్టింగ్ నా రీల్స్ మీరు చూసినట్టయితే అస్సలు లైక్ శారీ కట్టినా కానీ వితౌట్ ఎక్స్పోజింగ్ ఉండేవి రీల్స్. ఇప్పటికి ప్రతి రీల్ నేను శారీతోనే ఉంటుంది. కానీ నాకు అప్పట్లో రీచ్ ఉండేది, అప్పుడు రీచ్ ఉండేది నాకు, నాకు అప్పటి నుంచి ఇప్పటికి రీచ్ ఉంటుండే. కానీ స్టార్టింగ్ కొన్ని డేస్ రీచ్ రాలేదు. అంటే మనకి ఇన్స్టాగ్రామ్ స్టార్ట్ చేసిన కొత్తల్లో ఎవరికి రీచ్ ఉండదు, బట్ పోను పోను ఒక రీల్ వైరల్ అయింది, ఆ రీల్కి ఎక్స్పోజింగ్ లేదు, ఏం లేదు, నార్మల్గా ఉంది ఆ రీల్, అదే ఎక్కువ వైరల్ అయింది. దాని తర్వాత ఇంకా అన్నీ నేను చేశాను. ఇప్పుడు నాకు నచ్చింది నేను చేస్తున్నా, మీకు నచ్చింది చేయాలని లేదు కదా ఎక్స్పోజింగ్ విషయంలో. అది నీకు నచ్చింది నువ్వు చేస్తావు. నా ఫ్రెండ్స్ కొంతమంది ఉన్నారు, వాళ్ళు పైకి బాగానే మాట్లాడుతున్నారు, ఒక ఇష్యూ వచ్చినప్పుడు మాత్రం అంటారు లైక్ మీ సెల్ఫ్ రెస్పెక్ట్ మీరు వదిలేసి మీ బాడీని మీరే ఎక్స్పోజ్ చేసుకొని సోషల్ మీడియా మీద ఆ టెన్షన్ కోసం అది ఇది చేస్తున్నారు. అంటే మీరు చేయట్లేరా బయట? మనకి హైదరాబాద్లో అమ్మాయిలను చూస్తే ఏ అమ్మాయి ఫుల్గా చుడిదార్ వేసుకొని తిరుగుతుంది, ఒంటి నిండా బట్టలు వేసుకొని, అందరు ఎక్స్పోజ్ చేసేవాళ్ళే, అందరికీ చాలా ఫ్లాష్ బ్యాక్లు ఉంటాయి, చెప్పుకోరు. ఎవరు బయట బెటర్? అంతే బయట బెటరు, కానీ వేలెత్తి చూపించాలన్నమాట. నీ ఫ్రెండ్స్ సంగతి ఏంటి ఇక్కడ హైదరాబాద్లో? ఫ్రెండ్సే లేరు, ఉన్నోళ్ళందరూ పెద్ద ఫ్రెండ్స్. వాళ్ళు ఫ్రెండ్సే కదా ఇప్పుడు ఫ్రెండ్స్? ఒకప్పుడు ఫ్రెండ్స్. అప్పుడు అప్పుడు పరిస్థితి ఏంటి, ఎలాగా నీకు ఇలా ఫ్రెండ్స్ కాదని అనిపించింది? ఎలా అంటే అండి, ఒక ఫ్రెండ్ ఉండేవాడు, చాలా బెస్ట్ ఫ్రెండ్. ఎంత బెస్ట్ అంటే లైక్ వాడి పర్సనల్స్ అన్ని నాకు చెప్పేవాడు, సేమ్ నేను అన్ని చెప్పుకునేదాన్ని. నాకు ఏదైనా ప్రాబ్లం వస్తే స్టాండ్ తీసుకునేవాడు. బట్ వాడికి ఒక గర్ల్ ఫ్రెండ్ వచ్చిందన్నమాట. గర్ల్ ఫ్రెండ్ వచ్చాక ఆవిడ మాటలు నమ్మేసి నన్ను దూరం పెట్టడం స్టార్ట్ చేసిండ్రు. ఓకే, ఇంకా తను వాళ్ళకి వాళ్ళకి ఉంటాయి కదా, నేను దూరం ఉన్నా. నేను తనకి 30,000 పైన ఇచ్చా అమౌంట్, చిన్న 30,000 పైన ఫ్రెండ్ని నమ్మి. యా బెస్ట్ ఫ్రెండ్ కదా. చిన్న ఫ్యామిలీ ఇష్యూ అయింది అనమాట, వాళ్ళ సిస్టర్ సంథింగ్ ఏదో ప్రాబ్లం అవ్వి పాయిజన్ తాగిస్తే ఇంకా అప్పటికప్పుడు వచ్చి కాళ్ళ మీద పడ్డాడు. ఇంకా చేసిన అప్పుడు అమౌంట్ ఉండే ఇచ్చేసిన, తిరిగిస్తానన్నాడు. ఇచ్చాడా మరి? నో రెస్పాన్స్, స్టిల్ నేను మెసేజ్ చేస్తాను, కాల్ చేస్తాను, అస్సలు రెస్పాన్స్ లేదు. ఆ రోజు ఆ అమౌంట్ ఇవ్వకుండా ఉండుంటే ఈ రోజు నా లైఫ్ వేరే ఎలా ఉండేది? ఆ 30,000 కాదు, ఇంకా పైన చాలా వేసి ఇచ్చాను నేను. అంటే ఆ 1 ఇయర్లో తన ఫుడ్, తన థింగ్స్ అన్ని ప్రతిదీ నేనే చూసుకున్నా. అసలు నువ్వు ఇక్కడ గడపడమే కష్టం, నువ్వు ఒక్కదాని హైదరాబాద్కి వచ్చావు, నీ డబ్బులతో నువ్వు తిని నువ్వు రెంట్లు కట్టుకొని ఏదన్నా ఫ్యామిలీకి ఇచ్చేది ఉంటే ఫ్యామిలీకి ఇచ్చేదే కష్టం చాలా. అలాంటిది నువ్వు వేరే వాళ్ళకి హెల్ప్ చేసావు, ఫ్రెండ్స్ అని నమ్మి. ఫ్రెండ్స్ అని నమ్మి హెల్ప్ చేస్తే లాస్ట్కి నాకు పంగనామాలు పెట్టేసి వెళ్ళిపోయారు అన్నమాట. అదొకటేనా? అదొకటే కాదు, చాలా ఉన్నాయి. ఇంకెవరన్నా ఫ్రెండ్స్ ఉన్నారా? అలాగా ఉన్నారు కానీ అంటే కొంతమంది ఉన్నారు, వాళ్ళని చాలా నమ్మి. ఇప్పుడు మనం ఫ్రెండ్స్ అని బాగా హార్ట్ఫుల్గా నమ్మితేనే మనకు ఒక ఎమర్జెన్సీ సిచ్యువేషన్, మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మనం హెల్ప్ అడుగుతాం. ఇప్పుడు నేను నీ బెస్ట్ ఫ్రెండ్ని, నువ్వు నన్ను బాగా నమ్మినావు, నీకు ప్రాబ్లం వచ్చింది, నువ్వు నన్ను అమౌంట్ అడిగినావు, నేను ఇచ్చినా, నువ్వు తిరిగి రిటర్న్ అడిగేటప్పుడు ఎట్లా అడగాలి? ఇది సిచ్యువేషన్, సో అంటే మాకు అమౌంట్ కావాలి. నువ్వు అమౌంట్ ఇచ్చినావన్న ఒక్క రీజన్తోని ఫ్రెండ్షిప్ని పక్కన పెట్టేసి ఎట్లా పడితే అట్లా నోటికి వచ్చినట్టు మాట్లాడేసి క్యారెక్టర్ని జడ్జ్ చేసేసి ఫ్యామిలీని అనేస్తే ఎట్లా? అట్లున్నారనమాట. అంటే రీసెంట్లీ ఒక 4-5 డేస్ ముందు జరిగిన ఇన్సిడెంట్. నాకు ఒకరిని బాగా నమ్మిన అనమాట, క్యాబ్కి డబ్బులు పే చేసిండ్రు వాళ్ళు. అది రిటర్న్ అడిగినప్పుడు నా దగ్గర అమౌంట్ లేవు, అంటే ఎనీ టైం మన దగ్గర అమౌంట్ ఉండాలని రూల్ ఏం లేదు, అనాల్సిన అంటున్నారు. ఇలాగా అడుక్క తిని బతకట్లేదు. అది నువ్వెవరి దగ్గర అడుక్కు తింటున్నావు? అదే కదా, నాకు కూడా అర్థం అవ్వట్లేదు. ఆ డైలాగ్ అనాల్సిన అవసరం ఏంటనేది చెప్పాలి. యాక్చువల్గా వాళ్ళు జాబ్ లేదు వాళ్ళకి,
పేరెంట్స్ డబ్బుల పైన బతుకుతున్నారు. చెప్పాలంటే అమ్మ బాబులు ఇస్తారు, ఆ డబ్బుల పైన బతుకుతున్నారు. వాళ్ళు నన్ను అనాల్సిన అసలు సరిపోరు కదా అనడానికి. అది ఇంకా అందుకని ఫ్రెండ్షిప్ నేను నమ్మట్లేదు. ఇప్పుడు ఏ ఫ్రెండ్ లేడు, ఇక ఎవరు లేరు అసలు లైఫ్ లో. ఫ్యూచర్ లో ఫ్రెండ్షిప్ చేయాలని థాట్ ఉందా? ఫ్రెండ్షిప్ కి దండం అసలు లేదండి. ఫ్రెండ్స్ అనే వాళ్ళు కొంతమందికి ప్రాణం కంటే ఎక్కువ చూసుకునే ఫ్రెండ్స్ కూడా దొరుకుతారు. ఏమో నాకైతే ఎక్కడ కనిపించలేదు. నీకు దొరకలేదేమో మరి. నాకు దొరికిన వాళ్ళందరూ కూడా నాకు పంగనామాలు పెట్టేసి వెళ్ళిపోయే వాళ్ళే దొరికారు చిన్నప్పటి నుంచి ఇప్పటికి కూడా. ఒకప్పుడు నా 10th క్లాస్మేట్స్ లైఫ్ లాంగ్ ఇలాగే కలిసి ఉందాం అని చెప్పి అనుకున్నాం. ఏంటి 7th క్లాస్ టు 10th క్లాస్ చదువుకున్న వాళ్ళం, బ్రదర్స్ ఉండేవాళ్ళు క్లాస్మేట్స్ ఫ్రమ్ 1st క్లాస్ టు 10th, ఇంటర్ కూడా సేమ్ కాలేజ్, అంత క్లోజ్ గా ఉండేవాళ్ళు. ఇప్పుడు హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే బాయ్. ఒక గ్రూప్ ఉండేది ఫ్రెండ్స్ ఫర్ ఎవర్ గ్రూప్. అది ఎక్కడికి వెళ్ళిందో, ఎక్కడికి వెళ్ళింది, అందరికి ఉంటది కదా అలాంటి గ్రూప్ ఒకటి, ఫ్రెండ్స్ ఫర్ ఎవర్ అని పేర్లోనే ఉంటుంది. అంటే మనం చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ కదా, అన్ని ఇయర్స్ కలిసి ట్రావెల్ చేసిన ఫ్రెండ్స్, వాళ్ళతో బాండింగ్ ఎక్కువ ఉంటుంది. లాస్ట్ కి వాళ్ళ కొత్త ఫ్రెండ్స్ వచ్చిన వెంటనే మనల్ని వదిలేస్తారు కదా, అప్పుడు ఎక్కువ హర్టింగ్ అనిపిస్తుంది. మనం ఎందుకు అంత హర్టింగ్ తీసుకోలేనప్పుడు ఫ్రెండ్షిప్ చేయవద్దు అని. ఓకే, నేను తీసుకోలేను ఫస్ట్, చాలా సెన్సిటివ్, అందుకని ఇంకా ఫ్రెండ్షిప్ ఏ మానేసాను వద్దు అని. ఇప్పుడు నువ్వేంటి, నీ లైఫ్ ఏంటి, అంతే నీ తిండి ఏంటి? వీళ్ళందరూ కాకుండా నాకు మా మమ్మీ బెస్ట్ ఫ్రెండ్, అంతే. అన్ని మమ్మీతో షేర్ చేసుకుంటాను ఏదన్నా. రోజు కాల్ చేస్తారా? ప్రతిరోజు. ఇప్పటికి నువ్వు హైదరాబాద్కి వచ్చి ఎన్ని ఇయర్స్ అవుతుంది? 2.5-3 ఇయర్స్ అవుతుంది. ఈ దివాళీ వస్తే 3 ఇయర్స్. అదేదో మామూలుగా చాలా మంది చెప్తా ఉంటారు హైదరాబాద్కి వచ్చి 3 ఇయర్స్ ఇక్కడ చేసాం. ఇదే రీల్స్ నువ్వు మీ ఊర్లో ఎందుకు చేయకూడదు? అక్కడ ఉండలేకపోయానండి. అంటే నువ్వు ఇక్కడికి వస్తే నువ్వు ఇండస్ట్రీ ఇక్కడ దగ్గర ఉంటుందని వచ్చావు. ఇక్కడ వీడియోస్ ది మ్యాటర్ కాదు, మెయిన్ ఏంటంటే అది నాది బ్రేకప్ అయ్యింది అని చెప్పాను కదా. సో మేము ఆ 2 ఇయర్స్ ఫ్యామిలీస్ ఒప్పుకున్నాయి కదా అని చెప్పి బాగా పబ్లిక్ అయిపోయింది మా స్టోరీ. మొత్తం అందరికీ తెలుసు, ఓకే వీళ్ళు మ్యారీడ్, వీళ్ళు పెళ్లి చేసేసుకున్నారని కూడా అనుకునే వాళ్ళు ఉన్నారు. సో బ్రేకప్ అయిన తర్వాత వాళ్ళు ఏం చేసిండ్రు అంటే తప్పంతా నా పైకి తోసేసారు. తిను ఇండస్ట్రీకి వెళ్ళాలని చెప్పి నన్ను వదిలేసింది. అండ్ అబ్బాయి పెట్టిన టార్చర్ అంతా బయటకు రావట్లేదు. వాళ్ళ ఫ్యామిలీ నన్ను అన్న మాటలు, మా మమ్మీ డాడీ నన్న మాటలు ఇవేం బయటకు రాలేదు. అప్పుడు తిరిగి అందరు నన్ను అనేసరికి నేను తీసుకోలేకపోయాను. నా కాలేజ్ టీచర్స్కి అందరికీ తెలుసు, నా ఫ్రెండ్స్ అందరికి తెలుసు, మొత్తం పబ్లిక్ అయిపోయి మా డాడీ అల్లుడని చెప్పి అంత ఓపెన్ గా పెట్టావు. మా డాడీ చెప్పుకునేవాడు అల్లుడని చెప్పి, మా ఫ్యామిలీ ఫంక్షన్స్ కి అబ్బాయిని తీసుకొచ్చేసేవాడు. అంత క్లోజ్ ఉండేది, కొడుకు లెక్క చూసుకున్నారు వాడిని. సో ఇంకా నేను తీసుకోలేకపోయి. మరి అంత చేసినప్పుడు అతనికి ఇంత అన్నా కొంచెం అన్నా అనిపించలేదా? ఏమో మరి తనకే తెలియాలి. స్టిల్ అబ్బాయికి అనిపించదు నేనేం చేసినా, నేను నేను బాగానే చూసుకున్నావు కదా, నేను నిన్నేం అన్నాను, ఇండస్ట్రీ వద్దన్నాను, దానికి నువ్వు నన్ను వదిలేసావు అంట, ఫైన్ అలానే బతుకు, అలానే ఉండు. ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాల్సిన అవసరం ఏముంది, నీ తప్పు నీకు తెలిస్తే చాలు. ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ప్రేమించాడు అంటే ఆ అమ్మాయి కెరియర్ని కూడా ప్రేమించేవాడు నిజంగా ప్రేమించినట్టు. ఆ అమ్మాయి ఇష్టాలని తీర్చగలిగేవాడు ఒక హస్బెండ్. అది పెళ్లి చేసుకోకపోతే లవర్. ఆ అమ్మాయి ఇష్టాన్ని మనం ప్రోత్సహించాలి. ఒకళ్ళకి మనం ప్రేమించినప్పుడు వాళ్ళు ఎగరగేళ్ళకి రెక్కలు ఇచ్చినప్పుడే మనం నిజమైనగా ప్రేమించినట్టు. మన కోసం వాళ్ళ రెక్కలు కట్ చేసి మన దగ్గర పెట్టుకోవాలనుకోవడం ప్రేమ కాదు. ఒక పువ్వుని ప్రేమిస్తున్నావు అంటే దాన్ని కట్ చేయరంట, లైక్ చేసే వాళ్ళు దాన్ని కట్ చేసి జల్లో పెట్టుకుంటారు. ప్రేమించే వాళ్ళు దానికి నీళ్ళు పోసి రోజు పెంచాలని చూస్తారు. సో నీ లైఫ్లో కూడా నీకు అలాంటి అబ్బాయి దొరకాలని, ఒకవేళ దొరికి ఇప్పుడు ఉంటే ఆ అబ్బాయి లైఫ్ లాంగ్ నీతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ నీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి మరి? ఫ్యూచర్ ప్లాన్స్ ఇంకేమనుకోలేదు. ఇంకా ఏమనుకోలేదు, గో విత్ ద ఫ్లో, అంతే. గో విత్ ఫ్లో. పెళ్ళి ఎప్పుడు మరి? తెలీదు. పెళ్ళి తెలీదా? తెలీదు. ఒక ఈ ఏజ్ లో నేను పెళ్లి చేసుకోవాలనుకుంటారు కదా, నీకు ఏజ్ లో పెళ్లి చేసుకోవాలి? నాకు ఏజ్ అని కాదు కానీ నేను సెటిల్ అయిన తర్వాత చేసుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ సుమియా, నీ వాల్యుబుల్ టైంని మాకు ఇచ్చినందుకు. ఈసారి మళ్ళీ నేను మళ్ళీ నీ ఇంటర్వ్యూ తీసుకోవాలి. ఈసారి వచ్చేటప్పటికి నీకు 100K ఫాలోవర్స్ ఉండాలి. పక్కా. రియల్లీ? పక్కా. ప్రామిస్? ప్రామిస్. ఓకే, చూసారు కదా గాయ్స్, ఇలాంటి మరెన్నో ఇంటర్వ్యూస్తో మళ్ళీ నేను మీ ముందరికి రాబోతున్నాను.
సైనింగ్ ఆఫ్ ఎంసీ మైకల్.